పార్టీ క్రమశిక్షణ సంఘంలో డిస్కస్ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన మినిట్స్ కూడా పంపాలని చెప్పేసి అని అడిగారు కదా సార్. షోకాస్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు భరత్ని మార్గాని భరత్ గారిని చీఫ్ విప్ గారిని ఆథరైజ్ చేస్తే ఒక పార్లమెంటు సభ్యుడిగా 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ని ఇన్వోక్ చేస్తూ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, షోకాస్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించింది. ఒక ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న, మీరు వేసేటటువంటి ప్రశ్న అది రిలవెంట్ గా వేయాలి. ఎలా అంటే, షోకాస్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించినటువంటిది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ఒక తోటి మెంబర్ యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ప్రకారం స్పీకర్ కు సబ్మిట్ చేయాలి. ఈ రెండు వేరు వేరు. ఇక డిసిప్లినరీ కమిటీలో చర్చించారా లేదా అన్నటువంటి విషయం పార్టీ అంతర్గత విషయం, అది చర్చించాము చర్చించలేదు అన్నటువంటిది మీకు అనవసరం. అది అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాతనే మాకు తెలుసు. ఎలా పార్టీని నడపాలి అన్నటువంటిది మనకు తెలుసు. ఇది ఈ రోజు పుట్టినటువంటి పార్టీ కాదు, 2010 నుంచి ఉన్నటువంటి పార్టీ. సో ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయింది, ప్రాపర్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. మీరు బహుశా ఆయన ఫైల్ చేసినటువంటి పిటిషన్ మీరు చూశారో లేదో, ఆయన షోకాస్ నోటీస్ ని క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అది యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటిది కాదు. నేను చెప్పినట్టుగా రెండు వేర్వేరు విషయాలు. నాకు తెలిసి స్పీకర్ డెసిషన్ ని ఏ నిర్ణయం తీసుకోవాలి చట్ట ప్రకారం అన్నటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. స్పీకర్ ని ఇన్ని రోజుల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి లేదా అన్నటువంటి విషయాన్ని కోర్టులు నిర్దేశించలేవు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నటువంటిది కోర్టులు నిర్ణయించగలవే గాని ఈ యొక్క చట్టపరంగా రాజ్యాంగపరంగా ఈ ఏ సంస్థలకు ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకి వాటి పరిధులు నిర్ణయించడం జరిగింది. ఆ పరిధుల్లోనే ఆ వ్యవస్థలు పనిచేయడం జరుగుతుంది. సార్, ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారం ప్రజా తీర్పును ఉల్లంఘించినట్టయితే పార్టీకి ప్రజలందరూ ఓటేశారు, ప్రజా తీర్పును ఆయన ఉల్లంఘించి వివరించారట? తప్పకుండా. ఏ పార్టీ నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం ఆయన పోటీ చేసి పార్టీ టిక్కెట్ సింబల్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తాను, ఆ మేనిఫెస్టో నాకు అప్లై కాదు అనడం తప్పకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినట్టే. ఆయన పార్టీ విధి విధానాలకు దూరంగా వెళ్లినట్టే. ఒక్కసారి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఆ డెఫినేషన్ లోకి ఇది వస్తుంది. ఇది వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అంటే ఇట్స్ నాట్ అకిన్ టు ఆర్ సినానిమస్ టు రెసిగ్నేషన్, అంటే ఇది వైడర్ సెన్స్ లో, వైడర్ మీనింగ్ లో కోర్టు తీసుకుంటుంది. దానిలోకి ఇది తప్పకుండా వస్తుంది. ఒకవేళ మన సురేష్ గారు చెప్పినట్టుగా ఆయనకు పార్టీ నియమావళి మీద, నిబంధనల మీద, మేనిఫెస్టో మీద నమ్మకం లేకుండా ఉంటే ఆయన డెఫినెట్ గా రిజైన్ చేయొచ్చు, వేరే పార్టీలో జాయిన్ కావచ్చు, మళ్లీ తిరిగి పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆయన ఇష్టం.
మీరు చెప్పిన చట్ట నిబంధనలు మీ పార్టీ ఎంపీకే వర్తిస్తాయా? రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు, వాళ్ళ మీద కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి పిటిషన్ ఇచ్చింది స్పీకర్ కి. రాష్ట్రంలో ఎవరు మీరు చెప్పే ఎమ్మెల్యేలు ఎవరు నాకు తెలియదు, మా పార్టీలో అయితే చేరలేదు. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మీరేసినటువంటి క్వశ్చన్ పూర్తిగా ఇర్రెలెవెంట్ అని నేను భావిస్తా ఉన్నాను. పార్టీలో చేరకపోయినా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పడుతున్నారు, ప్రతిపక్షం అక్కడ స్పీకర్ కి ఇచ్చింది సేమ్ ఇదే డిస్క్వాలిఫికేషన్. నా పార్టీ అడిగింది, ఏ పార్టీ నుంచి మారారో ఆ పార్టీ అధ్యక్షుని అడిగింది. సార్ ఇప్పుడు గత పార్లమెంట్ గత ఎన్నికల్లో గత లోక్సభలో కూడా ముగ్గురు ఎంపీలు పార్టీ నుంచి మారారు సార్, మీరు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ శరత్ యాదవ్ తర్వాత మాత్రం వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఈయన రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మీకు వెంటనే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం? తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు, రాజ్యసభ అధ్యక్షులు ఒకరు ఒక ప్రెసిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని ప్రకారం ఎవరైనా కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయనే స్వయంగా పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది, సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని చట్టంలో ఎటువంటి కాల పరిమితి నిర్ణయించినప్పటికీ కూడా 3 నెలల్లో దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఏ రకంగా అయితే ప్రెసిడెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారో అదే ప్రెసిడెంట్ ను లోక్సభ స్పీకర్ కూడా అమలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. గతంలో మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంచుమించుగా 22 మంది 23 మంది ఎమ్మెల్యేల్ని డబ్బులిచ్చి లంచం ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అప్పట్లో ఉన్నటువంటి స్పీకర్ ని ప్రభావితం చేసి ఆయన చనిపోయారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం మంచిది కాదు. ప్రభావితం చేసి ఆయన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో విలువలు పాటిస్తా ఉన్నారు, ప్రజాశ్రేయస్సే జయంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఇప్పుడు అటువంటి రాజకీయాలకి నీతి లేని నీతి బాహ్యమైనటువంటి చర్యలకు మేము పాల్పడం, పూర్తి పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని గవర్నెన్స్ ని ఇవ్వడం జరుగుతాం. కేవలం ప్రభుత్వానికి 1-2 అంశాలు సూచనలు మాత్రమే చేశారు. మీరు పూర్తిగా టీవీ చూడండి, మీ టీవీని చూడండి, మీ టీవీలో కూడా ప్రసారమై ఉంటుంది, TV9లో మీరు వేసినటువంటి ప్రశ్న కరెక్టా కాదా అన్నటువంటిది మీరే ఒకసారి, ఇప్పుడే నేను ఉదాహరణ చెప్పాను నాయకత్వాన్ని గురించి ఆయన చేసినటువంటి కామెంట్ ఏం చెప్పాను నేను చెప్పండి, మీరే చెప్పండి. నేను ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేనే చెప్పాను కదా, ఆయన నిజంగా ఒక శక్తి అయితే తిరిగి రాజీనామా చేసి పోటీ చేయమని చెప్పండి. ఆ శక్తి అశక్తి అన్నటువంటిది నిరూపిస్తుంది, తెలిసిపోతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.